దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న సింగరేణిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు జనక్ ప్రసాద్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధరబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దసరాకు 190,000 రూపాయలు బోనస్ను ప్రతి కార్మికుడికి ప్రకటించారన్నారు. 130 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ ఇచ్చారని జనక్ ప్రసాద్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బోనస్ కాదు కదా బోగస్ ప్రభుత్వం అనడానికి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మాండంగా లాభాలు వచ్చే కంపెనీని మీరు బొగ్గు కరెంటు సప్లై చేస్తే తెలంగాణ ట్రాన్స్కో కి, జెన్కో కి పంపితే 30,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టి సింగరేణి ముంచే ప్రయత్నం చేసింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అత్యంతగా 796 కోట్ల రూపాయలు లాభాల మోసం. వాళ్ళు మాట్లాడుతున్న ఆర్థిక శాఖ మంత్రి చేసిండు హరీష్ రావు. ఆయన ఉన్న రోజుల్లో ఎంత పంచినో మీరు చూడండి. 2014 సంవత్సరంలో కేవలం 13,750. ఈ విధంగా ప్రాఫిట్ లో తక్కువ మంచి తక్కువ చూపించి మా ప్రభుత్వం బట్టి గారు, రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తు సింగరేణి అవసరాల కోసం 2,000 కోట్ల రూపాయలు రిజర్వ్ పెట్టి ఎక్స్పెన్షన్ కార్యక్రమం తీసుకోవాలని, అదే విధంగా కంపెనీలో కార్మికుల సంక్షేమం కోసం అని, కేవలం బొగ్గు ఉత్పత్తులే కాదు సోలార్ ఎనర్జీ తీసుకురావాలని రకరకాలైనటువంటి ఎక్స్పెన్షన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు. కేసీఆర్ గారికి మేము అడుగుతున్నాం, కేటీఆర్ గారు అడుగుతున్నాం, ఈ 10 ఏళ్లలో ఏ రోజైనా సింగరేణి కాలేజ్ వాస్తవ లాభాలు ప్రకటించారా? ఎప్పుడైనా మీరు 190,000 రూపాయలు ప్లస్ ప్రకటించారా? వాళ్ళు ప్రకటించిన పోరాలు చూసుకుంటే ఆశ్చర్యం వేస్తారు. ఆ విధంగా కార్మిక